నాలుగు రకాలైనటువంటి మనుషులు ఈరోజు వాక్యాన్ని వింటున్నారని నేను అనుకుంటున్నాను. నాలుగు రకాలు, యవనస్తులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, సేవకులు ఉంటారు, నాయకులు ఉంటారు, నాలుగు రకాలు. ఈ నాలుగు రకాల మనుషులకి మనం బోధించగలిగేది ఏదైనా ఉన్నదా అనేది నేను ఆలోచించాను. సో ప్రతి ఒక్కళ్ళు ప్రాముఖ్యమే అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నాలుగు జతల ప్రజల్ని మనం ఏ విధంగా వాక్యం ద్వారా చేరగలం అంటానికి బైబిల్లోంచి ఒక పుస్తకాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. ఇస్రాయేలీల యొక్క చరిత్రలో ఈ పీరియడ్, నేను చెప్పబోయేటువంటి ఈ పీరియడ్ చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఒక విధంగా మార్పు చెందుతున్నటువంటి సమయం అది. వ్యవస్థ మారిపోతుంది, విధానం మారిపోతుంది, వాళ్ళని పరిపాలించేటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి. ఆ మారిపోయే పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఒక విధంగా టెన్షన్ గుండా వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా జీవించారు అనే దాన్ని మనం చూడబోతున్నాం. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి వచ్చారు. కానాను దేశంకి వచ్చిన తర్వాత యెహోషువా నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి శత్రువులను అందరినీ, కానానీయులను అందరినీ చంపేసి యెహోషువా 12 గోత్రాల వాళ్ళకి ప్రాంతాలను విభజించేసి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సుమారు 350 సంవత్సరాలు వాళ్ళకు వాళ్ళే పరిపాలించుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకి రాజు లేడు, వాళ్ళకు వాళ్ళే. అయితే ఒక నాయకుడు ఎవడో ఒకడు ఉండేవాడు, నాయకుడు ఎవరో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో ఒకళ్ళు ఉండేవాడు, వాళ్ళు నడిపిస్తూ ఉండేవాళ్ళని. ఎలక్షన్స్ అలాంటి ఏమి ఉండే కావు, వాళ్ళని నడిపించుకుంటారు. వాళ్ళని న్యాయాధిపతులు అనేవాళ్ళు అన్నమాట. ఇస్రాయేలీలు 12 గోత్రాలు, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు, అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథానికి కూడా 12 మంది ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే న్యాయాధిపతుల్లో అమ్మాయి కూడా ఉన్నది, డెబోరా. 40 సంవత్సరాలు పరిపాలించింది. న్యాయాధిపతుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు మనకి గిద్యోన్ తెలుసు, ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, దెబోరా తెలుసు మంచిది. కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, అంటే చెడ్డగా వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ న్యాయాధిపతులు సుమారు 350 సంవత్సరాలు ఇస్రాయేలీని నడిపించుకుంటూ వెళ్ళారు, 350 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక వ్యక్తి న్యాయాధిపతిగా, యాజకుడిగా, ప్రవక్తగా, 3 ఆఫీసెస్ ఆయన ఒక్కడే నడిపించాడు. 3 పనులు ఆయనే చేశాడు. యాజకుడు అంటే పూజలు చేసేవాడు, అంటే మన భాషలో పాస్టర్ గారు. న్యాయాధిపతి అని అంటే కనుక నాయకుడు, లీడర్ అని చెప్పాలి. తర్వాత ప్రవక్త అని అంటే భవిష్యత్తు గురించి చెప్పగలిగేటువంటి వ్యక్తి. ఈ 3 పనులు కూడా ఆయనే చేశాడు. బైబిల్లో ఇలాగ 3 ఆఫీసెస్ లేకపోతే 3 పనులు ఒకడే చేయటం అనేది ఇద్దరు చేశారు. ఒకళ్ళు ఎవరంటే యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి ఆలోచించాలి. ఆ 3 ఆఫీసెస్ ఒక ఆయనే నడిపించడం అనేది యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభు వారు రాజు, ఆయన యేసు ప్రభు వారు యాజకుడు, యేసు ప్రభు వారు ప్రవక్త. అందుకనే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు సాంబ్రాణి, బోళము, బంగారం 3 ఆయనకి బహుమానంగా ఇచ్చారు. ఆయన 3 ఆఫీసెస్కి అది సూచన, లేదా 3 వృత్తులకి. ఆ విధంగా పాత నిబంధనలో ఒక ఆయన చేశాడు, ఆయన పేరు సమూయేల్. సమూయేల్ సమూయేల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. మనకి బైబిల్లో 1 సమూయేలు, 2 సమూయేలు అని ఉంటుంది. అయితే ఈ సమూయేలు అనేటువంటి గ్రంథానికి హిబ్రూ భాషలో సమూయేలు అని పేరు పెట్టలేదు. ఇది సమూయేలు రాసినటువంటి గ్రంథం కాదు. మరి ఎందుకు పెట్టారు సార్ దానికి సమూయేలు అని అంటే పెట్టారు ఆ పేరు. ఉదాహరణకి నేను ఒక నవల రాశాను అనుకోండి, ఆ నవలకి అనుష్క అని పెట్టాను అనుకోండి, తప్పేముంది? అందుట్లో నవల్లో ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అనుష్క అనుకోండి, అనుష్క అని పెట్టచ్చు, అరుంధతి అని పెట్టచ్చు. అరుంధతి రాసిందని ఏం కాదు. అదేవిధంగా సమూయేలు అని పేరు పెట్టారు దీనికి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోనే సమూయేలు చచ్చిపోయాడు, అర్థమైందా? అయితే యూదుల గ్రంథంలో 1 సమూయేలు, 2 సమూయేలు మనకు తెలుగు బైబిల్లో ఉన్నది. ఈ 2 కలిపి ఒకటే పుస్తకంగా ఉంటుంది, దాన్ని రాజుల గ్రంథం అని అంటారు.
మనకి తెలుగు బైబిల్లో లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో ఈ రెండు వేరు చేశారు. మొదటి సమయాల గ్రంథంలో మనకి సౌలు చరిత్ర కనబడుతుంది, రెండో సమయాల గ్రంథంలో దావీదు చరిత్ర కనబడుతుంది. ఆ విభజనను బట్టి ఆ విధంగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ఇది సమూయేలు రాసింది కాదు, వేరు వేరు వాళ్ళు రాశారు, చరిత్ర రాసుకుంటూ వచ్చారనమాట. చరిత్ర నుంచి దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. 31 అధ్యాయాలు ఉన్నటువంటి మొదటి సమూయేలు గ్రంథానికి 90 సంవత్సరాలు పట్టింది, 90 ఏళ్ళు. 90 సంవత్సరాల చరిత్రను మనం ఒక బహుశా ఒక గంటలో ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలని ధ్యానం చేయబోతున్నాం. అదనమాట 90 సంవత్సరాల చరిత్రలోంచి మనం ఏమన్నా పాఠాలు నేర్చుకోగలుగుతామేమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మనం చేసేటువంటి పని. అయితే మొదటి సమయాల గ్రంథం అది ఎలా ఉంటుందంటే పాతకాలపు తెలుగు సినిమా లాగా ఉంటుందన్నమాట. పాతకాలపు తెలుగు సినిమా లాగా అని ఎందుకంటానంటే, నేను ఇదివరకు సినిమాలు చూసేటప్పుడు యూజువల్గా తెలుగు సినిమా ఎలా ఉంటుందంటే, ముందు ఎల్లంగానే తెర తీస్తారు కదా, తెర తీయంగానే ప్రొడ్యూసరు డైరెక్టర్ పేరు ఉంటుంది అంతే, ఆ తర్వాత ఇంకా పేర్లు పడవు. ఆ తర్వాత ఏమవుతుందంటే వర్షం పడుతూ ఉంటుంది, అయితే ఎద్దుల బండి లేకపోతే కారు, దాంట్లో భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు, వర్షం చాలా జోరుగా పడుతూ ఉంటుంది, ఈలోగా లోన కారులో ఉన్నటువంటి ఆవిడ లేకపోతే ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఆవిడ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆమెకు పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే అది అడవి లాంటిది, ఎక్కడ పెట్టాలో తెలియదు, అక్కడ ఏదో గుడిసి కనబడుతుంది, ఆ గుడిసిలోకి తీసుకెళ్తాడు. ఆమె గట్టి గట్టిగా ఏడిస్తే కనుక బాబు పుట్టేస్తాడు, బాబు ఏడు వినబడుతుంది, ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది కొద్ది క్షణాలు, ఆ తర్వాత బాబుని ఎత్తుకుంటుంది ఇలాగా, అప్పుడు కింద హీరో పేరు పడుతుంది అనమాట. అది పూర్వకాలపు తెలుగు సినిమాల పద్ధతి. మొదటి సమయాల గ్రంథం కూడా అలాంటిదే. మొదటి అధ్యాయం హన్న ఏడ్చింది విపరీతంగా, నా కొడుకునివ్వాలని. దేవుడు చివరికి ఒక కొడుకునిచ్చాడు, పేరు పడిపోయింది, మొదటి అధ్యాయం అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఆ చిన్న బాబు కొంచెం పెద్దోడు అవుతాడు, అంటే నెక్కరో బనీ వేసుకునేటువంటి టైప్. సర్వసాధారణంగా ఆ బాబు పక్కన ఇంకో బాబో పాప ఉంటుంది, పాప ఉంటే అమ్మాయి హీరోయిన్ అవుతుంది, బాబుంటే కనుక వాడు విలన్ అవుతాడు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం, యూజువల్ స్టైల్. అది ఇక్కడ కూడా జరిగేది అదే అనమాట. ఈ బాబు కొంచెం పెద్దోడు అవుతాడు, ఆ బాబు పక్కన ఇద్దరు బాబులు ఉంటారు, వాడి పేరు హోఫ్నీ, ఇంకో పేరు ఫినేహాస్. వాళ్ళిద్దరూ విలన్లు అనమాట. అయితే వీళ్ళిద్దరికి కొంచెం గొడవలు అవుతాయి, సర్వసాధారణంగా జరిగేది అదే కదా. ఈలోగా హీరో పరిగెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటే గ్రాఫిక్స్ పనిచేయటం మొదలు పెడతాయి, నిక్కర ప్యాంట్ అయిపోద్ది, బనీన కోట్ అయిపోద్ది, కూలింగ్ గ్లాస్ వస్తే టక్కమని తిరుగుతాడు, హీరో పేరు ఎంట్రీ వస్తుంది అనమాట. అదే మూడో అధ్యాయం. సమూయేలు ప్రవక్తగా, సమూయేలు యాజకుడిగా, సమూయేలు జడ్జిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇది మూడో అధ్యాయం అయిపోయింది. హీరో ఎంట్రీ అయిపోయిన తర్వాత విలన్తో కొట్లాడు జరగాలి. 4-5 అధ్యాయాల్లో కొట్లాట్లు. హోఫ్నీ ఫినేహాసులు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని శత్రువుని గెలుద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు, అయితే ఓడిపోతారు, మందసాన్ని ఎత్తికెళ్ళిపోతారు, హోఫ్నీ ఫినేహాసులు చచ్చిపోతారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆ మందసాన్ని వెనక్కి తిరిగి తీసుకొస్తాడు. 8వ అధ్యాయంలో తీసుకొచ్చినప్పుడు మిస్పా అనేటువంటి ప్రాంతంలో హీరో కదా సమూయేలు, ఆయన ఆ మందసాన్ని పెట్టి దేవునికి ఒక మందిరాన్ని కడతాడు, లేకపోతే ఒక ఆరాధనా స్థలాన్ని పెడతాడు అనమాట. ఇది 8వ అధ్యాయం. ఇక ఆ తర్వాత మెయిన్ స్టోరీలోకి వస్తాం అనమాట. ఏంటి అని అంటే, ఒక విధంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి చాలా కాలం పేరుండేది. ఎందుకు అని అంటే ఒకటే ఒక రీజన్, చాలా సింపుల్గా చెప్పాలంటే మిగిలిన హీరోలంతా ఒక హైట్ ఉంటే ఈయన ఒక్కడే ఒక హైట్ ఎక్కువ ఉంటాడు అనమాట, ఒక అడుగెత్తు ఉంటాడు. అదేవిధంగా సౌలు ఎంట్రీకి వస్తాడనమాట. సౌలు అందరికంటే ఒక అడుగెత్తు, ఆయన మంచి వాక్, మంచి స్టైల్ ఉన్నటువంటి వ్యక్తి, నిష్ట కలిగినటువంటి వ్యక్తి, చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. దేవుడేమంటాడంటే సమూయేలుతో, సమూయేలు వీళ్ళందరూ రాజును అడుగుతున్నారు కదా, రేపొద్దున నేను నా రాజును ప్రవేశపెడుతున్నాను అంటాడు. రాజును ప్రవేశపెడతాడు. దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, సౌల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఇస్రాయేలీల్ని ఫిలిస్తీన్ల యొక్క చేతుల్లో నుంచి విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను. దేవుడు చాలా స్పష్టంగా తన యొక్క డిజైర్, తన యొక్క కోరిక, తన చిత్తాన్ని బహిర్గతం చేశాడు. ఇస్రాయేలీని, నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీని ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విడిపించడానికి రేపు పాటికల్లా ఒక ఆయన తీసుకొస్తాను, 9వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది అది, అని తీసుకొచ్చాడు 9వ అధ్యాయంలో. ఓకే, ఆయన ఒక విధంగా హీరో అవ్వాల్సినోడు కానీ. ఓకే, నెక్స్ట్ ఆ సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలిక చేయాల్సిన పని ఒకటే, ఏంటనంటే ఆయన ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయాలి. 3 యుద్ధాలు చేశాడు, 13వ అధ్యాయంలో ఒక యుద్ధం, 17వ అధ్యాయంలో ఒక యుద్ధం, 28వ అధ్యాయంలో ఒక యుద్ధం. 13వ అధ్యాయంలో యుద్ధం ఓడిపోవాల్సింది మనోడు, కానీ కొడుకు యోనాతాను గెలిపించాడు, ఏదో విధంగా కష్టపడి గెలిపించాడు, అయిపోయింది. 17వ అధ్యాయంలో మళ్ళీ ఓడిపోవాల్సింది యుద్ధం,
దావీదు గెలిపించాడు. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే 17వ అధ్యాయంలో దేవుడు సౌల్ని ఎందుకైతే ఏర్పరచుకున్నాడో అది నెరవేరు ఉండేది. ఎలాగంటే మీకు దావీదు గొలియాతు స్టోరీ తెలుసు కదా, సండే స్కూల్లో వినున్న ఉంటారు కదా. గొలియాతు ఏమన్నాడంటే ఫిలిస్తీన్ తరపున వచ్చారా, నేనే మగోడిని, ఎవడుంటాడు రండ్రా సింగిల్ సింగిల్ చూసుకుందాం అన్నాడు. మా ఫిలిస్తీన్లో నా అంత పొడుగు ఎవడు లేడు, నా అంత శక్తివంతుడు ఎవడు లేడు అని అన్నాడు. మరి ఇస్రాయల్ తరపున ఎవరిని ఉంచోవాలి, ఖచ్చితంగా సౌల్ని ఉంచోవాలి, ఎందుకంటే అందరికంటే పొడుగోడు ఎవడు, సౌలే కదా. కానీ మనోడు పిరుకోడే లోన భయపడి లోన కూర్చుండిపోయాడు. ఇది పరిస్థితి. కానీ దావీదు నిక్కరు బని వేసుకొని వచ్చి మొత్తాన్ని గెలిచేశాడు. దాంతో ప్రజలందరికీ దావీదు మీద ఒక విధమైనటువంటి అభిమానం ఏర్పడింది. దావీదు గ్రేట్, దావీదు గ్రేట్ అనగానే సౌలుకి విపరీతమైనటువంటి కుళ్ళు కచ్చి పుట్టుకొచ్చింది. ఇక దాంతో చేజ్ మొదలవుతుంది అనమాట. ఎలాగా, దావీదుని చంపేద్దామని. తెలుగు సినిమాలో జరిగేది అదే కదా. ఆ చేజ్లో చాలాసార్లు దావీదుకి సౌలు దొరికాడు, కానీ దావీదు సౌల్ని చంపలేదు, దేవుడికి అప్పచెప్తానని. 28వ అధ్యాయంలో చివరి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం చేసేటప్పుడు సౌలుకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. ఇంకా చివరికి శత్రువులు మీదకొచ్చేస్తా ఉంటే ఒక పనోడిని పిలిచి, అరే నన్ను పొడిచి చంపేరా, శత్రువుల చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదంటాడు. సార్ రాజుగారు మిమ్మల్ని నేను చంపుతానని ఆడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఇంకా సౌలుకి ఏం చేయాలి తెలియక కత్తి భూమిలో పాతేసి దూకుతాడు దాని మీద చచ్చిపోవచ్చని. అయితే కత్తి పక్క నుంచి వెళ్ళిపోద్ది, దెబ్బ తగిలింది కానీ చావలేదు. అప్పుడు ఇంకో పనోడు వస్తాడు, ఆయన్ని పిలిచి, అరే బాబు చావు బతుకుల మధ్యన ఉన్నానరా, నన్ను చంపే అంటే చంపేశాడు. సౌలు చచ్చిపోయాడు. దేవుడు సౌల్ని ఎందుకైతే ఏర్పరచుకున్నాడు, కొంచెం వాటర్ దేవుడు సౌల్ని ఎందుకైతే ఏర్పరచుకున్నాడో అది నెరవేరకుండానే సౌలు చచ్చిపోయాడు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తం ఉంటే మన జీవితంలో ఏది జరగాలంటే అది జరిగిపోతుందిలే అనుకుంటారు. దేవుని చిత్తమే మనందరం పవిత్రంగా ఉండాలని, దేవుని చిత్తమే మనమందరం రక్షింపబడాలని. ఈరోజు మీటింగ్కి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీరు కానీ లైవ్లో వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ వాక్యం మీ జీవితంలో పనిచేయాలని వినిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీలో కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, అది పొరపాటు, దేవునిది కాదు మీది అవుతుంది. అలాంటి పొరపాటు జరగకుండా కొద్దిసేపు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోగలిగితే మన జీవితానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. 31 అధ్యాయాల సమయాల గ్రంథాన్ని ఒక స్టోరీ లాగా మీ ముందు పెట్టేశాం, అయిపోయింది కదా. ఈ సమయాల గ్రంథంలో మనం 4 రకాలైనటువంటి జోడి అంటే తెలుసా, రెండు ఉండేది జోడి అంటారు, 4 రకాలైనటువంటి జోళ్లు చూస్తూ ఉంటాం. జోళ్లు ఏంటనంటే ఇందుట్లో ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. మంచి తల్లి తండ్రి లేదంటే చెడ్డ తల్లి తండ్రి, మంచి యవనస్తుడు యవనస్తురాలు లేదంటే చెడ్డ యవనస్తుడు యవనస్తురాలు, మంచి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ లేదంటే చెడ్డ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ, మంచి నాయకుడు లేదంటే చెడ్డ నాయకుడు, ఈ 4 జోళ్లు మనం చూస్తాం అన్నమాట. సో ఈ 4 రకాలైనటువంటి జోళ్లను ఈ బైబిల్ నుంచి మీకు పరిచయం చేస్తాం. మీరు చేయగలిగేది ఏంటి అని అంటే ఇవి వింటూ ఉన్నప్పుడు మీలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పాస్టర్లు పాస్టర్మ్మలు ఉన్నారు, తర్వాత నాయకులు ఉన్నారు. నేను ఏ జాబితాలో ఉంటాను, చెడ్డ మంచ? చెడ్డ జాబితాలో ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జీవితాన్ని సరి చేసుకోండి. ఓకే, ఒకవేళ మంచి జాబితాలో ఉంటే ప్రైజ్ ద లార్డ్, దాంట్లో కొనసాగండి, అది మనం చేసేటువంటి పని. ఐ క్లియర్? సో ప్యూర్గా మనం దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం, దాంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో చూస్తాం. మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 2 రకాలైనటువంటి తల్లిదండ్రులను చూస్తాం. 2 రకాలైనటువంటి తల్లిదండ్రులు. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఇక్కడ 2 రకాలైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే హన్నా, ఇంకొకళ్ళు ఎవరంటే ఏలీ. ఏలీ మామూలుగా చెప్పాలంటే పాస్టర్ గారు, మన భాషలో చెప్పాలంటే బైబిల్ బాగా తెలిసినటువంటి వాడు, బైబిల్ బోధించేటువంటి వాడు. కానీ
ఆయన పిల్లల గురించి ఇక్కడ ఏమని రాశారు అంటే దేవునిని ఎరగనటువంటి వారు అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎరగకుండా వాళ్ళని పెంచాడు, బహుశా గారాభంగా పెంచాడేమో, తిట్టాల్సిన టైంలో తిట్టలేదేమో, కొట్టాల్సిన టైంలో కొట్టలేదేమో, వాళ్ళని గద్దించాల్సిన సమయంలో గద్దించలేదేమో, పిల్లల్ని పెంచాల్సిన విధంలో పెంచలేదు. ఆయన చాలా బిజీగా ఉండిపోయాడేమో పరిచర్యలో, పిల్లల్ని గాలికి వదిలేశాడేమో. అది మనము ఏలి జీవితాన్ని నుంచి చూస్తూ ఉన్నాం, అతను సరిగ్గా పెంచలేదు. కానీ హన్నా గురించి చూస్తే ఆమె తన బిడ్డను చాలా భయభక్తులతో పెంచింది. హన్నా గురించి మనం చూద్దాం. హన్నాకి కొడుకులు లేరు, పిల్లలు లేరు. అలాంటి టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? దేవా, నాకు కొడుకుని ప్రభా, వాడిని ఇంజనీర్ని చేస్తాను, వాడిని డాక్టర్ని చేస్తాను, వాడిని గొప్ప ఆఫీసర్ని చేస్తాను అని అడగలేదు. దేవా, నువ్వు నాకు కొడుకునిస్తే ఆ కొడుకుని నీ సేవలో పెడతాను ప్రభా అని చాలా ప్రేమతో, ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి అడిగింది ఒక కుమారుణ్ణి ఇమ్మని. అయితే ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు. అయితే మీరు మీ బాబు పుట్టాడని కానీ, పాప పుట్టిందని కానీ తెలవంగానే చూసినప్పుడు మీలో కొన్ని ఆశలు పెరుగుతాయి, కొన్ని కలలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ బాబుని మంచి ఇంజనీర్ చేయాలి, ఈ పాపను మంచి డాక్టర్ చేయాలి, మంచి ఆఫీసర్ చేయాలి, గ్రూప్ 1 ఆఫీసర్గా చేయాలి. ఇలాంటి కోరికలు చెడ్డవా? అస్సలు కాదు, ఇవి మంచివే. ఇలాంటి కోరికలు ఉండకూడదు అని నేను అంటలేదు. అయితే నీ కొడుకు కూతురు ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఎడ్యుకేషన్లో అని ఆశపడుతున్నారో, స్పిరిచువల్గా కూడా అంటే ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి, దేవునికి విధేయత చూపించేటువంటి బిడ్డలు అవ్వాలి అని మీరు ప్రార్థన చేశారా? ప్రార్థన చేసింది హన్న ఎప్పటి నుంచో తెలుసా? బిడ్డ పుట్టక ముందే ప్రార్థన చేసింది, బిడ్డ పుట్టక ముందే అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. సమూయేలు హన్న దగ్గర 10 ఏళ్ళు బ్రతికాడు, అంతే 10 ఏళ్ళే. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని సంవత్సరానికి ఒకసారి చూసేవాడు. కానీ ఎంత గౌరవప్రదంగా పెరిగాడో చూడండి. ఎందుకో తెలుసా? ఆ 10 సంవత్సరాల పెంపకం అలాంటిది, ఆ యొక్క ప్రార్థన అలాంటిది. ప్రార్థనలో కొడుకుని కన్నది, ప్రార్థనలో కొడుకుని పెంచింది. అందుకనే అద్భుతమైనటువంటి నాయకుని చేయగలిగింది. సుజానా అనేటువంటి ఒక ఆమె ఇంగ్లాండ్ దేశంలో ఉండేది. ఆమెకు చాలా మంది పిల్లలు, కొంతమంది చచ్చిపోయారు, చివరికి 9 మంది పిల్లలు బతుకున్నారు. అయితే ఆ 9 మంది పిల్లల గురించి ఆమె చరిత్రలో ఏమని రాస్తారు తెలుసా? ప్రతిరోజు ప్రతి బిడ్డ గురించి 1/2 గంట ప్రార్థన చేసేదంట. అంటే 4.5 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేదంట. అలాగ ప్రార్థన చేయటం బట్టేమో ఆ కొడుకుల్లో 2 కొడుకులు ఇంగ్లాండ్ మొత్తాన్ని మార్చడానికి గొప్ప నాయకులు అవ్వగలిగారు. ఒక ఆయన పేరు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ అనేటువంటి ఆయన 40,000 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణం చేసి 40,000 వర్తమానాలు ఇచ్చాడు. తాను మారు మనసు పొందినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతిరోజు 4 వర్తమానాలు ఇస్తే కానీ 40,000 వర్తమానాలు అవ్వవు. అంత విస్తృతంగా ఆయన పరిచర్య చేశాడు. జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడి పేరు చార్ల్స్ వెస్లీ. చార్ల్స్ వెస్లీ ఆయన మారు మనసు పొందినప్పటి నుంచి చచ్చిపోయే లోపల 8,000 పాటలు రాశాడు. ప్రతి వారానికి 3 పాటలు రాస్తే కానీ అన్ని పాటలు రాయలేడు ఆయన. అంత విస్తృతంగా వాళ్ళు ఇరువురు కూడా పరిచర్య చేయగలిగారు. ఎందుకంటే ఆమె తల్లి అలాగ వాళ్ళని పెంచింది. బైబిల్లో మరొక బిడ్డను దేవుడికి ఉపయోగపడేటువంటి నాయకుడిగా పెంచినటువంటి తల్లి ఉన్నది. ఆమె పేరే ఎకోబాద్. ఎకోబాద్ అంటే మీలో చాలా మందికి పేరు స్ట్రైక్ కాకపోవచ్చు ఆమె ఎవరు అని. ఎకోబాద్ ఎవరో కాదు, మోషే తల్లి. మోషే తల్లి మోషేని 10 ఏళ్లే పెంచింది. పాలు విడిచిన తర్వాత, అప్పట్లో 7 సంవత్సరాల దాకా పాలు ఇచ్చేవాళ్ళు. బహుశా తన పనులు తాను చేసుకునేదాకా మోషేని పెంచి ఉంటుంది. ఆ తర్వాత ఫరో ఇంట్లో పడేసింది. ఫరో ఇంట్లో బైబుల్ ఉండేది కాదు, ఫరో ఇంట్లో ఇస్రాయలీలు ఉండేవాళ్ళు కాదు, ఫరో ఇంట్లో సహవాసం ఉండేది కాదు. అయినప్పటికీ మోషే గొప్ప నాయకుడిగా తయారవడానికి కారణము ఆమె తల్లి. అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులు, లేకపోతే ఈరోజు వాక్యం వింటున్నటువంటి తల్లిదండ్రులు, మీ పిల్లల గురించి అలా ప్రార్థన చేయగలిగారా? ఒకవేళ మీరు చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోతే జరిగేదేంటో చెప్తాను.
నాలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు కనబడితే, ఒకవేళ మీలాంటి వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వస్తే, యూజువల్గా తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ఏమంటే తెలుసా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఏ అంటే కొంచెం లోకంలో ఉన్నాడండి, కొంచెం అనేది ఊటినే, ఆడు కొంచెం కాదు, ఆడు పూర్తిగా మునిగి తేలుతా ఉండుంటాడు దాంతో. కొంచెం లోకంలో ఉంది సార్ మా అమ్మాయి అంటాడు, అట్లా కాదు, 10 మందితో తిరిగి ఉంటుంది అది, అలాంటిది. అయితే మీరు దానికి చిన్న కవరింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అలాగా కనబడిన ప్రతి ఒక్కడితో ప్రార్థన చేయించాల్సి వస్తుంది? ఎందుకు చేయించాల్సి వస్తుంది అంటే, మీరు చేయాల్సిన టైంలో ప్రార్థన చేయలేదు కాబట్టి. అది మీ తప్పు, మీ తప్పు. మీరు చేసినటువంటి దోషం, మీరు చేసినటువంటి పాపం మీ పిల్లల మీద పర్యవసానంగా కనబడుతుంది. పిల్లలు దరిద్రంగా తయారవడానికి, పిల్లలు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి రావడానికి, ఈ లోకంలో అనేక మందిని పాడు చేసే వాళ్ళుగా అవ్వడానికి మీరు చేయాల్సిన పని చేయకపోవటమే కదా, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోకపోవటమే కదా. అదొకసారి ఆలోచించండి. హన్న చాలా మర్యాదగా పెంచింది బాబుని, దేవుని వాక్యములో పెంచింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విలువలు అంటే, విలువలు అని అంటే ఏది మంచిది ఏది చెడ్డది, అబద్ధం ఆడొచ్చా, చెప్పిన మాట వినాలి, ఇలాంటి విలువలు 3 సంవత్సరాల లోపల నేర్చేసుకుంటారంట పిల్లలు. 3 సంవత్సరాల లోపల చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు తెలుసా, పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారులే అని. మనకి తెలుగులో ఉంటది, మొక్క మొక్కై వంగనిది మ్రానే వంగురా అని మనకి తెలుసు. కానీ మనం వంచం వాళ్ళని, వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తాం. వాళ్ళు బూతులాడితే కనుక చాలా గర్వంగా, మా అబ్బాయి ఈ బూతాడండి, మా అమ్మాయి ఈ విధంగా బూతాడిందండి అని అంటాం. వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాం. ఎవరు లేనప్పుడు వాళ్ళకి టీవీ చూసుకోవడానికి అవకాశం ఇస్తాం. ఇది వాళ్ళ జీవితాన్ని పాడు చేసేస్తుంది, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది. ఏలి పిల్లల్ని అలా పెంచాడు, హన్న ఆ విధంగా పెంచలేదు. నా జీవితం గురించి ఆలోచించినప్పుడు నా తల్లి చాలా ప్రార్థనా పరురాలు, అందుకే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. నాకు పెద్ద సంస్థ ఏమీ లేదు, నాకు పెద్ద అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కానీ దేవుడు నన్ను విస్తృతంగా వాడుకోగలగటానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, నా తల్లి నన్ను ఆ విధంగా పెంచింది, ఆ విధంగా పెంచింది. ఒక సందర్భంలో నేను ఇంట్లో దొంగతనం చేశాను, ఎందుకనంటే డ్రగ్స్ తీసుకోవటం నాకు అలవాటు కాబట్టి డ్రగ్ కోసం దొంగతనం చేశాను. అయితే ఆ రోజు నాన్నగారు ఇంట్లో నా జోబులో డబ్బులు పోయినాయి అన్నారు, ఎవ్వరూ మాట్లాడలేదు, అది ఫ్యామిలీ ప్రేయర్. అయితే ఆ రోజు సాయంత్రం మా మమ్మీ నన్ను ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, అరే నువ్వు డబ్బులు తీసావు కదా అని అన్నది. నేను అందరు కొడుకుల్ని ఇలాగే అడుగుతుందేమో అనుకుని నటించాను, నాకు తెలియదు మమ్మీ అని. మా మమ్మీ ఏడుస్తావు అన్నది. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంటే, నువ్వు డబ్బులు తీయటం నేను చూశాను రా, నీకు ఇంకో విషయం తెలుసో లేదు, నువ్వు డబ్బులు తీసి ఎందుకు ఖర్చు పెడుతున్నావు కూడా నాకు తెలుసురా అని అన్నది. నేను అనుకున్నాను ప్రపంచంలో ఎవరికీ తెలియదు నేను డ్రగ్స్ తీసుకోవటం అని అనుకున్నాను. మా మమ్మీ ఆ మాట అనగానే నాకు ఏడుపు వచ్చింది, భయం వేసింది, టెన్షన్ పుట్టుకొచ్చింది. మా మమ్మీ చేయి పట్టుకొని, మమ్మీ ఐఎమ్ సారీ అని అన్నా. ఏ తల్లి చెయ్యనటువంటి పని ఆ రోజు చేసింది, కానీ ఆ విధంగా చేయటం బట్టి నా జీవితం మారటానికి కారణమైంది. ఆమె ఏం చేసింది తెలుసా, నా చెయ్యి ఇసురు కొట్టేసింది. ఇసురు కొట్టి, నేను నిన్ను క్షమిస్తే నీకున్నటువంటి చెడు అలవాటు పోతుందా, నేను నిన్ను క్షమిస్తే నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు భారం పోతుందా, నీలో ఉన్నటువంటి అపరాధ భావం పోతుందా అని అన్నది మా మమ్మీ అని అంటే, నాకు అప్పుడు అర్థమైంది మా మమ్మీ క్షమిస్తే సరిపోదని. అప్పుడు మా మమ్మీ ఇంకా చూస్తూ ఉంటారే, నిన్ను క్షమించాల్సింది నేను కాదురా, దేవుడు. నీకు చేతనైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించని అడుగు. మా మమ్మీ దగ్గర సరే అని అన్నాను, కానీ నాకు ఈగోస్ వచ్చాయి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడానికి చేత కాక చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో దేవుడు నన్ను కాపాడాడు నా మిత్రుడి ద్వారా. ఆ తర్వాత నా జీవితం మారిపోయింది. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మా మమ్మీ చేసినటువంటి ప్రార్థన. 25వ జన్మదినం అది నాది, 25th బర్త్డే. ఆ బర్త్డేకి ఒక 2 నెలల ముందు మమ్మీ డాడీకి ఉత్తరం రాశా. ఏమని ఉత్తరం రాశారంటే, మమ్మీ నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్తానన్నాను, మీరు ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ చదవమన్నారు, చదివాను, అయిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ కాలేజ్కి వెళ్తానంటే వద్దు అని అన్నారు. నువ్వు ఉద్యోగం చేయరా అని అన్నారు. మమ్మీ ఈ ఉద్యోగంలో నాకు తృప్తి లేదు అని మమ్మీ డాడీకి ఉత్తరం రాశారు 2 నెలల క్రితం. నాకు అస్సలు సంతోషం లేదు. నేను వారానికి 3-4 బైబిల్ స్టడీస్ తీసుకునేవాడిని, 1-2 మీటింగ్స్లో మాట్లాడేవాడిని.
పెద్ద ఉద్యోగం చేస్తా ఉన్నాను కానీ నాకు తృప్తి లేదు. అలాంటి టైంలో నా 25వ జన్మదినాన టెలిగ్రామ్ పంపించారు మా డాడీ. ఏమని తెలుసా, దేవుడు నిన్ను పరిచర్యలోకి పిలుస్తుంటే నేనేమంటరా నిన్ను ఆపడానికని. చాలా సంతోషం అనిపించి 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి, మమ్మీ డాడీ చిరాకు పడా ఈ టెలిగ్రామ్ ఇచ్చిందనంటే, లేదురా నువ్వు పుట్టక ముందే నిన్ను పరిచర్యకు ఇద్దామని మేము నిర్ణయించుకున్నాం. నువ్వు పుట్టిన 8వ రోజున చర్చిలోకి తీసుకెళ్ళి నిన్ను పరిపూర్ణ సేవకు మేము తల్లిదండ్రులుగా సమర్పించాం. ఆ రోజు ఐపీసీ వ్యవస్థాపకులైనటువంటి పిఎల్ పరంజ్యోతి గారు వాక్యం బోధిస్తానికి వచ్చారు. నీ మీద చెయ్యి పెట్టి అన్నాడు, ఇతని మీద 2 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయని. ఒకటి ఇర్మియా దర్శనం, ఇంకొకటి పౌలు దర్శనం. ఇర్మియా లాగా ఇతన్ని పుట్టక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడు, పౌలుకు లాగా అనేక దేశాల్లో వాక్యాన్ని బోధిస్తాడు, అనేక క్రైస్తవేతరులకు ఈయన సవాలుగా మారుతాడు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అయితే మా మమ్మీ అప్పుడు చెప్పింది ఈ మాట, అప్పుడు దాకా నువ్వు పరిపూర్ణ సేవకు వెళ్ళాలరా అని చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. నేను దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాక అప్పుడు చెప్పింది. మరి మమ్మీ మీరు అంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే 6 సంవత్సరాలు వేస్ట్ చేశారు మమ్మీ, నేను ఇంటర్మీడియట్ అవ్వంగానే వెళ్ళిపోయినట్లయితే బాగుండేది కదా అంటే, కాదురా నీలో పరిపక్వత రావాలి, పరిపూర్ణంగా సేవా పిలుపు ఉండాలి, అందుకే ఇంతకాలం ఆగాం. ఇంతకాలం ఆగాం కాబట్టి చచ్చిపోయేదాకా నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం బోధిస్తావనే నమ్మకం ఉందిరా అన్నది. మా మమ్మీ అలాంటి నమ్మకమైన స్థాయిలో నన్ను పెట్టగలిగింది, అందుకే పరిచర్య చేయగలుగుతున్నాను. నా తల్లి గురించి, నా తండ్రి గురించి అంత గౌరవంగా నేను చెప్పగలుగుతున్నాను. మీ పిల్లలు మీ గురించి అలా చెప్పగలుగుతారా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు మాట్లాడాల్సితే, మా అమ్మ అలాంటిది, మా నాన్న ఇలాంటోడు, నేను ఈరోజు ఆత్మీయ స్థితిలో ఉండడానికి కారణం వాళ్ళు అని చెప్పగలుగుతారా, లేదా మీరు సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుందా? మీ పిల్లల్ని ఓట్రిచ్చి లేకపోతే మీ పిల్లల్ని బెదిరించి మీరు మంచోళ్ళు అనిపించుకుంటే అది అర్ధరహితమైంది. వాళ్ళు ఇష్టంగా చెప్పగలిగి ఉండాలి, మనస్ఫూర్తిగా చెప్పగలిగి ఉండాలి. ఆ పని మీరు చేయలేకపోతే తల్లిగా తండ్రిగా చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మీరు ఫెయిల్ అయ్యారని అర్థం. మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, పరులకు సహాయపడకపోయినా పర్వాలేదు, ప్రసంగాలు చేయకపోయినా పర్వాలేదు, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మీ బిడ్డలను కనుక మీరు పెంచకపోతే దానికి ఇంకా ప్రత్యామ్నాయం లేదు. మీరే పెంచాలి మీ పిల్లల్ని, మీ పిల్లలకి మీరు బాధ్యత వహించాలి. ఏలి పేరుకి యాజకుడే, పాస్టర్ గారే, కానీ పిల్లల్ని దరిద్రంగా పెంచాడు. హన్న ఊరు పేరు లేనటువంటి ఒక స్త్రీ, ఒక చిన్న వ్యక్తి, కానీ ఆమె చరిత్ర పుటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయగలిగింది. మరి మీరు అలాంటి తల్లిగా తండ్రిగా ఉండగలుగుతారా? మొదటి జోడి అయిపోయింది. ఇక్కడ చాలా మంది తల్లులు తండ్రులు ఉన్నారు. అయితే మీరు హన్న లాంటి వాళ్ళ, లేకపోతే ఏలి లాంటి వాళ్ళ, మీ పిల్లలు మీకు దుఃఖాన్ని కలిగించే వాళ్ళ, మీ పిల్లల్ని చూస్తే మీకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తుందా? ఆలోచించండి. ఒకవేళ ఆ విషయంలో మీరు ఇప్పుడు దాకా ఫెయిల్ అయినట్లయితే చిన్న ప్రార్థన చేయాలమ్మ. మీరు ప్రభా నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించు, ఇక నుంచైనా నా బిడ్డల విషయం నేను ప్రార్థన చేయాలి, నా బిడ్డల్ని నీ భక్తిలో నీ భయములో నేను పెంచాలి, ప్రభా నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఇది మొదటి జోడి. ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని ఇలాగా గట్టిగా ఓట్రిచ్చి మాట్లాడుతూ ఉంటానో, చాలా మంది పిల్లల్లో ఒక విధమైనటువంటి హాయ్ అనిపిస్తుంది. పోనీలే, మా అమ్మనే నాన్నని తిట్టేవాడు ఒకడు వచ్చాడు, నేను పాడైపోవడానికి కారణం మా అమ్మ మా నాన్న, నేను కాదు. వాళ్ళు ప్రార్థన చేయలేదు, అందుకే నా బతికేలా అయిపోయింది. నన్ను చిన్నప్పుడు పెంచాల్సిన విధంగా పెంచలేదు, అందుకే నా బతికేలా అయిపోయింది. కాబట్టి తప్పు నాది కాదు, మా అమ్మది నాంది, చాలా సంతోషం అని మీరు అనుకుంటూ ఉంటానేమో, బాగానే ఉంది. అయితే ఇక్కడ రెండో జోడి, 2 రకాలైనటువంటి యవ్వన జీవితాలు, 2 రకాలైనటువంటి యవ్వన జీవితాలు.